హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మన టాపిక్లో జేఈఈ మెయిన్స్ మాక్ టెస్ట్ ఎలా రాయాలో చూసుకుందాం. ముందుగా క్రోమ్లో ఎంబైబ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ లింక్ మన కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశా. మనం ఫస్ట్ అయితే సైన్అప్ చేసుకోవాలి. మనం సైన్అప్ మీద క్లిక్ చేయగానే మనకు పేజ్ అయితే ఇలా ఉంటుంది. మన ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయాలి. లెట్స్ ఎంటర్ నౌ. విఆర్ గ్యాడ్జెట్స్ ఇలా మన మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. మనం నెక్స్ట్ పేజ్కి టర్మినేట్ అవుతాం. అండ్ ఇందాక మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. వెయిటింగ్ ఫర్ ఓటీపీ, బీ లైక్. మన ఓటీపీ అయితే వచ్చేసింది 631672. నెక్స్ట్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే టర్మినేట్ అవుతాం. నెక్స్ట్ పేజ్లో ఈ మిడిల్ వన్, గెటింగ్ ఇన్ టు మై డ్రీమ్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ని అయితే సెలెక్ట్ చేయండి. ఇందులో మనం ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేయాలి. లెట్స్ సెలెక్ట్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం ఇంకో పేజ్కి అయితే వెళ్తాం. ఇందులో మనం ఎంసెటా లేకుంటే జేఈ అడ్వాన్స్, జేఈ బిట్సాట్, ఇందులో ఏ కావాలో అది సెలెక్ట్ చేసుకుందాం. మనకైతే ఫస్ట్ జేఈ మెయిన్స్కి కావాలి కాబట్టి జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనం నెక్స్ట్ పేజ్కి అయితే టర్మినేట్ అవుతాం. మనం లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే ఇంగ్లీష్, టూ లాంగ్వేజెస్ అయితే ఇచ్చారు మనకి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్. లాగిన్ చేసిన తర్వాత మన మెయిన్ పేజ్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇక్కడ కన్విషన్ ఆల్ సబ్జెక్ట్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇందులో ఏదైనా మనం మాక్ టెస్ట్లో రాసుకోవచ్చు. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మనం మాక్ టెస్ట్లో రాసుకోవచ్చు. ఏ క్వశ్చన్ పేపర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రెడిక్టెడ్ పేపర్స్ కూడా ఉంటాయి. 2023వి ఆల్ ఇండియా వైడ్ అన్నమాట అవి. అండ్ నౌ ఒకసారి మన మాక్ టెస్ట్ అయితే ట్రై చేద్దాం. ఫిజిక్స్ మీద క్లిక్ చేద్దాం. మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. 60 మినిట్స్ అయితే టైం ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టార్ట్ నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. మన మాక్ టెస్ట్ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఇచ్చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివేసి ఒకసారి ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనైతే క్లిక్ చేసి మనం స్టార్ట్ నౌ అయితే చేసుకోవచ్చు. నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మన క్వశ్చన్ పేపర్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో 30 క్వశ్చన్స్ అని ఇచ్చాడు ఫిజిక్స్ అని. అండ్ రైట్ సైడ్లో టైం అయితే ఇచ్చాడు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అదే రైట్ సైడ్లో ఉన్న టైం పక్కన సబ్మిట్ టెస్ట్ అని కొడితే మన టెస్ట్ అయితే సబ్మిట్ అవుతుందన్నమాట. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మనం ఒకసారి చూద్దాం ఇన్స్ట్రక్షన్స్ని. గ్రీన్ కలర్లో మార్క్ అయినట్లయితే అది ఆన్సర్డ్ క్వశ్చన్ అని, ఆరెంజ్లో ఉంటే నాట్ ఆన్సర్డ్ అని, థిక్ పర్పుల్లో ఉంటే నాట్ విజిటెడ్ అని, పర్పుల్ మీద ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ సింబల్ ఉంటే మాత్రం అది మార్క్ ఫర్ రివ్యూ అని అయితే చూసుకోవచ్చు. అండ్ లెట్స్ ఒకసారి మనం ఈ పేపర్ని అయితే ట్రై చేద్దాం. చూసారుగా మనం డైరెక్ట్ ఆన్సర్ చేయకుండా వస్తే దాన్ని ఆరెంజ్లో మార్క్ అయింది. అండ్ ఒకసారి ఆన్సర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే మనకి అది గ్రీన్లో వచ్చేసింది. ఇలా మనం క్వశ్చన్ అయితే చూసుకోవచ్చు మనం ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసామని. మన మాక్ టెస్ట్ కంప్లీట్ అయితే మనం సబ్మిట్ టెస్ట్ అని క్లిక్ చేయగానే మన టెస్ట్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. మనం ఎన్ని కరెక్ట్ ఆన్సర్ చేసాం, ఎన్ని మైనస్ మార్క్స్ వచ్చాయి అన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.